హిమాలయ మీద పగబట్టినట్లు వ్యవహరించడం మరి కమ్యూనిస్టు సర్కార్కే చెల్లింది. ఇక్కడ కమ్యూనిస్టు సర్కార్ అని ఎందుకు అంటున్నానంటే డెసిషన్ తీసుకుంటుంది పెసరాయి విజయన్, ఆయన కమ్యూనిస్టు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి. పార్టీ స్టాండ్ కూడా అదేనా అన్నది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక విప్లవం రావాలి, హక్కుల సాధన జరగాలి, అది కావాలని చేసేటువంటి విధంగా ఉండకూడదు, అణచివేతకి కారణం కాకూడదు. ఇక్కడ ఇంతకుముందు కూడా ప్రస్తావించుకున్నాం, శబరిమలలో మహిళల పట్ల వివక్ష లేదు, ఎవరైతే పీరియడ్స్ రానటువంటి ఆడపిల్లలకి అక్కడ ప్రవేశం ఉంది, అలాగే పీరియడ్స్ ఆగిపోయినటువంటి మహిళలకి ప్రవేశం ఉంది, అప్పుడు ఇంకా లింగ వివక్ష ఎక్కడ ఉంటుంది? మిగతాది అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ నమ్ముతుంది ఏంటి, నైష్టిక బ్రహ్మచారి ఆయన. ఆయన బ్రహ్మచర్య దీక్షకు సంబంధించి ఉన్నటువంటి కథను కూడా నేను ఇంతకుముందు చెప్పాను, ఏ సందర్భంలో ఆయన వివాహం చేసుకుంటారన్నది. ఏనాడైతే ఒక్క కన్యస్వామి కూడా శబరిమలకి రారు, ఆ ఏడాది వివాహం చేసుకుంటానని ఆయన వరమిచ్చినటువంటి యువతికి అక్కడ ఇప్పటికి కూడా పూజలు చేస్తున్నారన్నటువంటి విషయం కూడా మనం ప్రస్తావించుకున్నాం. ఇక్కడ అది భక్తులు నమ్మారు, నమ్మినటువంటి వాళ్ళే కోట్ల మంది ఈవేళ దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ నమ్మనటువంటి వాళ్ళకి ఏంటి ఇక్కడ అవసరం? అదేమంటే మూర్ఖత్వం అంటే ఇక్కడ దీంట్లో ఎవరిని మూర్ఖత్వం అంటే ఎప్పుడు వస్తుందంటే మా మాటలు నమ్మనటువంటి వాళ్ళు నీచులనినో లేకపోతే వాళ్ళు బతకడానికి వీల్లేదనినో వాళ్ళు బ్రతికితే ఊరుకోమనేటువంటి దాన్ని మూర్ఖత్వం అంటారు. అవి ఇతర దేశాల్లో ఉన్నాయి, ఇండియాలో లేదు. ఇండియా అత్యంత సహనశీలత కాబట్టినే ఈ దేశంలోకి ఇతర మతాల వాళ్ళందరూ ప్రవేశించి తమ మతాలని ఇవాళకి కూడా దర్జాగా చేసుకుంటున్నారు. ఎవరు ఇక్కడ ఇంకొకళ్ళ మతాలని అవహేళన చేసేటువంటి ఒకళ్ళిద్దరు మూర్ఖులు ఉంటారు, కానీ అత్యధికులు ఇక్కడ ఒకళ్ళనొకళ్ళు కలిసిపోతున్నారు, ఎవరు పనాలు చేసుకున్నారు. ఇక్కడ మత వివక్ష అనేటువంటిది రాజకీయ పార్టీలు కావాలని సృష్టించి రెచ్చగొడుతున్నటువంటి తప్పించి సాధారణ ప్రజల్లో మత వివక్ష చాలా తక్కువ, అతి తక్కువ ఉంది. అలా ఉన్న 0.001%ని వీళ్ళు రెచ్చగొట్టి అభద్రతా భావాన్ని పెంచి పోషించి తద్వారా మాత్రం సమాజానికి వ్యతిరేకంగా తయారు చేస్తున్నటువంటి శక్తులు చాలా ఉన్నాయి. వాళ్ళ పేర్లు అపర మేధావి వర్గం. వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రపంచ నాలెడ్జ్, దేశానికంటే కూడా ప్రపంచం దృష్టిలో ఆలోచించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మధ్య చిచ్చు పెట్టడంలో వాళ్ళు పరిణతి సాధించినటువంటి వాళ్ళు. ఇంకా వాళ్ళ గురించి మనం ఎక్కువ చెప్పుకోనక్కర్లేదు. బట్ ఇక్కడ శబరిమలకి సంబంధించినంత వరకు విమానాల్లో తీసుకొస్తాం, హెలికాప్టర్లలో తీసుకొస్తాం. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ఇప్పుడు మొన్ననే న్యాయమూర్తులు డైరెక్ట్ సుప్రీంకోర్టు బెంచ్ యూనిఫామ్ సరిగ్గా లేదు, హాఫ్ కోట్ వేసుకుని వచ్చారని చెప్పి రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలని లోపల వచ్చిన వాళ్ళని బయటికి పంపించేశారు యూనిఫామ్లో. అంటే వాళ్ళకి యూనిఫామ్ ఏమన్నా ఉండదు కదా చీఫ్ సెక్రటరీకి, వాళ్ళు వేసుకున్నటువంటి బట్టల్లో హాఫ్ కోట్ వేసుకున్నారు, కోటే అది, హాఫ్ కోట్ వేసుకున్నారు కాబట్టి బయటికి వెళ్ళిపోయి మీరు పనికిరారని పంపించేశారు. అట్లాగే ఒక కోర్టులోకి వెళ్ళేటప్పుడు నల్ల కోట్ ఉండాలి, లోపల తెల్ల షర్టు తెల్ల ప్యాంట్ ఉండాలి, దానికి టై ఉండాలి. ఈ సిస్టమ్ అంతా ఒక ప్రొసీజర్ నడుపుతున్నారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇదేం దేవుళ్ళు చెప్పింది కాదే, సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని తేడా వస్తే కనుక అక్కడ బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ వాటి మీద చర్య తీసుకుంటాయి, న్యాయమూర్తులు పెనాల్టీలు వేస్తారు లేకపోతే పంపించేస్తారు, ఊరుకోరు వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయకపోతే. మరి మనకున్నటువంటి న్యాయ వ్యవస్థలో తీర్పులు ఇచ్చేటువంటి కోర్టులోనే ఇన్ని ప్రొసీజర్స్ ఉన్నప్పుడు ఆలయాలలో అందరూ అంగీకరించినటువంటి సంస్కృతి అది, నల్లబట్టలు వేసుకోవడం, 40 రోజుల పాటు మండల దీక్ష చేయడం లేదా అర్ధమండల దీక్ష చేయడం, ఆ దీక్ష చేసిన తర్వాత ఇరుముడి నెత్తిని పెట్టుకుని అక్కడ దాకా వెళ్ళడం, ఆ ఇరుముళ్ళు ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా జాగ్రత్తగా వాటిని ఒక ప్లేస్లో పెట్టుకోవడం, భోజనాలు చేసేటప్పుడు పొద్దున్నుండి రాత్రి దాకా వాళ్ళు మరొక ఆలోచన లేకుండా కుటుంబానికి దూరంగా సంసారాలకి దూరంగా చన్నీళ్లతో స్నానం చేస్తూ రాత్రి పగలు అదే ధ్యానంతో ఉంటూ కష్టపడి ఆ తరువాత అన్ని దురలవాట్లకి దూరంగా మద్యము సిగరెట్టు లాంటి దురలవాట్లన్నిటి దూరంగా ఉండి అక్కడ దాకా వెళ్ళి స్వామిని దర్శించుకుంటున్నారు. నల్ల బట్టలు, ఈ ఇంత సంప్రదాయం పాటిస్తున్నారు. అది పాటించాలన్నది ఆ గుడి ఆచారం, దాన్నే పాటిస్తున్నారు. ఇక్కడ మన దగ్గర ఈ ఆచారం మనం పెట్టించుకున్నది, నల్లకోట లేకపోతే ఇదే అనేది మనం పెట్టుకున్నటువంటి దాంట్లోనే మనకి నచ్చనప్పుడు, మనకి చిన్న తేడా వస్తే మనం అంగీకరించినప్పుడు, వ్యక్తికి ఇష్ట ప్రకారం అవతల వ్యక్తి లేకపోతేనే పంపించినప్పుడు, తరతరాల ఆచారంగా వస్తున్నటువంటి సంప్రదాయంలో మాత్రం ఎందుకు వేలుపెడతారు? ఇక్కడ హెలికాప్టర్లో తీసుకెళ్తాం లేకపోతే విమానాల్లో తీసుకెళ్తాం, ఆయన నైష్టిక బ్రహ్మచర్యాన్ని చెడగొట్టాలనుకునేటువంటి ధోరణి. అంటే పబ్లిక్ అదే ఫీల్ అవుతారు, ఆ దేవుడిలో శక్తి ఉందని ఫీల్ కాకపోతే అంతమంది వెళ్ళరు కదా.
అందరికీ అద్భుతాలు జరిగినాయా జరగలేదా అది వాళ్ళ మానసికంగా వాళ్ళు చూసుకుంటారు. మధ్యలో నీకెందుకు బాధ, నిన్ను అడగలేదు కదా. కానీ ఇక్కడ అదే తరహా యాటిట్యూడ్, మాకు నచ్చలేదు కాబట్టి ఎక్కడో ఈ హక్కుల కార్యకర్తలు, అదే అంటే మూఢనమ్మకాలు పాత రోజుల్లోనే, అవును మూఢనమ్మకాలని ఈ సమాజం తనంతట తాను తీసేసుకుంది. ఇదివరకటి రోజుల్లో బొట్టు లేకుండా ఉంటే ఊరుకోకపోవడం కాకపోతే లేకపోతే ఎలాగ ఉండాలి ఇవన్నీ ఉన్నాయి. మహిళల్లో ఇప్పుడు బోలెడ్ అన్ని రిస్ట్రిక్షన్స్ అన్నీ కూడా పక్కకి పోయినాయి, 90% పక్కకు పోయినాయి. వాళ్ళు స్వేచ్ఛగానే మహిళలు ఉన్నారు. ఆ రోజుల్లో వాటికి వ్యతిరేకంగా పోరాడినటువంటి దానికి అభినందిస్తున్నారు. అదే సందర్భంలో ఇప్పుడు మూర్ఖత్వంగా తీసుకొచ్చి మనకి నచ్చలేదు కాబట్టి మనం ఇది చేద్దాం, నాకు దేవుడు నచ్చలేదు కాబట్టి దేవుడు అనేటువంటి వాడు పెద్ద లెక్క కాదనేటువంటి ప్రొజెక్ట్ చేద్దాం, దేవుడి కంటే కూడా ప్రభుత్వాలు పవర్ఫుల్ అని ప్రొజెక్ట్ చేద్దాం, దేవుడి కంటే కూడా పార్టీలు పవర్ఫుల్ అని ప్రొజెక్ట్ చేద్దాం, దేవుడి కంటే మనుషులుగా ఉన్నటువంటి తమ నిర్ణయమే గొప్పదని ప్రూవ్ చేద్దాం అనేటువంటి కోణంలో చేస్తున్నటువంటి ఈ వ్యవహారానికి పరాకాష్ట తాజాగా సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్. ఇతర మతాల వాళ్ళకి కూడా హక్కు ఉంది, ప్రవేశానికి ఎవరికీ అబ్జెక్షన్ లేదు. ఏ మతం వాళ్ళైనా ఈ పద్ధతి పాటించి, ఏవైతే 40 రోజుల పాటు దీక్ష, ఈ సంప్రదాయాన్ని పాటించి అక్కడికి వెళ్తే ఏ మతం వాళ్ళైనా వెళ్ళచ్చు, అది దానికి ఎవరికి అబ్జెక్షన్ లేదు. కాకపోతే ఆయా మతాల్లో దానికి అబ్జెక్షన్ ఉంది. ఇప్పుడు ఒక ముస్లిం వేరే మత ఆచారాన్ని పాటించడానికి ఆ మతం అంగీకరించదు, ఒక క్రిస్టియన్ వేరే మతానికి సంబంధించిన ప్రసాదం తీసుకుంటే కూడా ఆ మతం అంగీకరించదు. అయినా కూడా దీనికి వస్తారా? హ్యాపీ, యాక్సెప్ట్ చేస్తారు. కానీ దాన్ని వాళ్ళందరికీ కూడా హక్కు ఉంటుంది, అంటే మసీదు మీద చర్చి మీద గుడికి హక్కు ఇస్తారా లేకపోతే హిందువులకు హక్కు ఇస్తారా? అదే సందర్భంలో ఇక్కడ హక్కు వాళ్ళకు ఉంటుంది, అంటే దర్శనం చేసుకునే హక్కు అందరికీ ఉంది, నో అబ్జెక్షన్. దానికి నేను చెప్పినటువంటి ఈ సంప్రదాయం పాటించాలి. కానీ వాళ్ళకి హక్కు ఉంది కాబట్టి సంప్రదాయాలన్నిటి పక్కన పెడతామంటే ఎవరు ఒప్పుకోరు. మరి కావాలని ఇలాంటి గొడవలు సృష్టించి ఒకళ్ళ మీద ఒకళ్ళతో తగవు పెట్టుకునేటువంటిది చేస్తూ, ఇది చేస్తోంది కమ్యూనిస్టులే, ఎట్లాంటిది వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారని తిట్టిపోస్తూ చివరికి తామే సమాజంలో చిచ్చు పెట్టేటువంటి ధోరణి, ఓ పక్కన మహిళలందరూ రోడ్డు మీదకి వస్తే జైళ్ళకు పంపించినటువంటి ధోరణి, నయా నియంతృత్వ పోకడ, ఇది అరాచకపు పోకడ కింద మారుతుంది. అంటే హిందూ ఏది సెక్యులరిజం అంటే మైనారిటీ బొజ్జగింపు కోసం మెజారిటీని హింసించడం కాదన్నటువంటి ఆలోచనని ఇప్పటికన్నా తెలుసుకోకపోతే సమాజం మొత్తపు చిత్కారానికి గురి అయ్యేటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది. అలజడులు సృష్టించడం మానాల్సినటువంటి బాధ్యత పెసరై విజయన్ మీద ఉంది.